ప్రస్తుతం ఉన్న ఈ మోడర్న్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకోసమే మార్కెట్లో ఏ ఒక్క ప్రోడక్ట్ కొత్తగా వచ్చినా వాటన్నిటిని ఉపయోగించడానికి అత్యుత్సాహం చూపెడుతున్నారు. అలాగే అందానికి ఇంకాస్త అందంగా కనబడటకు అదనపు మెరుగులు దిద్దుకోవడానికి ఫ్యాన్సీస్ పాలు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. అయితే మన వంటగదిలో పదార్థాలు కూడా చర్మంలో ఇన్స్టెంట్ గ్లోను తీసుకొస్తాయి. మన వంటగదిలో ఉండే హెల్తీ గ్రీన్ వెజిటేబుల్ కుకుంబర్ కీరదోసుకాయతో మాస్ వేసుకోవడం వల్ల అద్భుతమైన గ్లోను అందిస్తుంది. నిజానికి కెమికల్ ట్రీట్మెంట్ తాత్కాలిక ఫలితాలను మాత్రమే అందిస్తుంది, అంతేకాదు దీర్ఘకాలంలో స్కిన్ డ్యామేజ్ చేస్తుంది. అందువల్ల హెర్బల్ పదార్థాలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను చూపెడుతుంది. నేచురల్ పదార్థాల వల్ల మార్పు కొద్దిగా ఆలస్యమైన ఉత్తమ ఫలితాలు అందిస్తుంది. కాబట్టి ఎప్పుడు హెర్బల్ పదార్థాలను ఎంపిక చేసుకోవడమే మంచిది. హెర్బల్ కుకుంబర్ మాస్క్ గురించి మీరు వినే ఉంటారు. కీరదోసుకాయలో వాటర్ కంటెంట్ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని కూల్ గా గ్లోయింగ్ గా మార్చుతుంది. కీరదోసుకాయను చర్మానికి ఏ విధంగా ఉపయోగించాలో కొంచెం వివరంగా తెలుసుకుందాం. స్కిన్ రిజ్యువేటింగ్ మాస్క్. ఒకటి, ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా తీసిన అలోవెరా జెల్ ని కీరదోసుకాయ జ్యూస్ లో వేసి రెండు బాగా కలగలిసే వరకు మిక్స్ చేయాలి. రెండు, తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకి అప్లై చేయాలి. మూడు, ప్యాక్ వేసుకున్న 15 నిమిషాల తర్వాత స్కిన్ షచ్ అవ్వడం ప్రారంభమవుతుంది. అప్పుడు ప్లెయిన్ వాటర్ తో ముఖం వాష్ చేసుకోవాలి. నాలుగు, ఈ కీరదోసుకాయ ఫేస్ మాస్క్ ను వారంలో 2 సార్లు వేసుకుంటే స్కిన్ టోన్ బ్రైట్ గా మారుతుంది. డెడ్ సెల్స్ తొలగించే ఫేస్ స్క్రాప్. అరకప్పు నీటిలో బాదంను రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం వీటిని నీటితో సహాయ రఫ్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో తేనె, కీరదోసుకాయ జ్యూస్ మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమం పూర్తిగా కలిసే వరకు కలగలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మెడకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరించి తర్వాత స్క్రాప్ చేసి ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోవాలి. కళ్ళ ఉబ్బును తగ్గించే ప్యాక్. కీరదోసుకాయలో ఆస్క్రాబిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది చర్మంలో వాటర్ ను రిటెన్షన్ లెవెల్స్ ను తగ్గించడం మాత్రమే కాదు స్కార్స్ ను లైట్ గా మార్చుతుంది. కీరదోసుకాయను స్లైస్ గా కట్ చేయాలి. తర్వాత వీటిని 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. 15 నిమిషాల తర్వాత వీటిని బయటకు తీసి కళ్ళ మీద పెట్టుకోవాలి. కీరదోసుకాయలో చల్లదనం తగ్గే వరకు కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా రిపీట్ చేయాలి. స్కిన్ వైట్నింగ్ మాస్క్. ఒక టీ స్పూన్ కీరదోసుకాయ జ్యూస్ లో సమంగా బంగాళదుంప రసం మిక్స్ చేసి అందులో కొన్ని చుక్కల లెమన్ జ్యూస్ ను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్ లో కొద్దిసేపు ఉంచాలి. 15 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ లో నుండి బయటకు తీసి ముఖానికి మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈ హెర్బల్ మాస్క్ చర్మం మీద డ్రైగా మారి స్ట్రెచ్ అయ్యే వరకు ఉండి తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. చర్మ రంధ్రాలు టైట్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ కీరదోసుకాయను మరో టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తో మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కాటన్ పాట్ డిప్ చేసి కాటన్ తో ముఖం మొత్తం మర్దనా చేయాలి. ఇది చర్మంలోకి పూర్తిగా ఇంకిన తర్వాత తిరిగి మరో కోట్ వేయాలి. డ్రైగా మారిన తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ను రెగ్యులర్ గా వేసుకుంటే చర్మ రంధ్రాలు ష్రింక్ అవుతాయి. గ్లోయింగ్ స్కిన్ మాస్క్. ఒక టేబుల్ స్పూన్ గుమ్మడికాయ పేస్ట్, అందులో ఒక టేబుల్ స్పూన్ కీరదోసుకాయ జ్యూస్, ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. ఈ రెండు పదార్థాలను ఫోర్క్ సహాయంతో బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత స్క్రాప్ చేసి శుభ్రం చేసుకోవాలి. యాంటీ బ్లిమిష్ మాస్క్. ఒక టేబుల్ స్పూన్ కీరదోసుకాయ జ్యూస్ కు కొద్దిగా నిమ్మరసం జోడించి చిటికెడు పసుపు చేర్చాలి. ఈ మూడు పదార్థాలు బాగా కలగలిసే వరకు మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మెడకు అప్లై చేయాలి. ప్యాక్ వేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రంగా కడిగేసుకోవాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.